హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము చిక్మంగళూరులో ఉన్నప్పుడు జెర్రీ వాటర్ఫాల్స్కి వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా అమేజింగ్గా ఉంటుంది. మరి అదేంటో చూసేద్దాం ఈ వీడియోలో. హలో ఫ్రెండ్స్, చూడండి ఈ రూట్లో మేము వెళ్ళాము. ఈ రూట్ అసలు చాలా భయం వేసింది, చాలా రిస్కీ రూట్ అనమాట. అసలు ఎక్కడ పడిపోతాం మనం, అంత భయంకరంగా ఉంది. అసలు అవసరమా ఈ జలపాతంకి వెళ్ళడం అనుకున్నాం, అలాంటి ఫీలింగ్ వచ్చింది ఫ్రెండ్స్ అసలు వెళ్తున్న దారిలో. లాస్ట్కి వెళ్ళేసరికి, టార్గెట్ రీచ్ అయ్యేసరికి మాకు అసలు అమేజింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్స్. అసలు ఇది జెర్రీ వాటర్ ఫాల్స్ అంటారు, దీనికి ఇంకో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే బటర్ మిల్క్ వాటర్ ఫాల్స్ అంటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో వాటర్ ఫాల్. అసలు ఆ వ్యూ అది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో. అందరూ ఖచ్చితంగా వీక్షించాల్సిన ప్రదేశం ఏది అంటే అందులో ఇది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అంత చాలా బాగుండే వాటర్ ఫాల్ ఏదంటే జెర్రీ వాటర్ ఫాలే ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్ వచ్చేసి చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో అత్తికుండి విలేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇనాం దత్తాత్రేయ పీఠ అంటే చెప్తారు ఎవరైనా సరే, ఇనాం దత్తాత్రేయ పీఠ అనే ప్రదేశంలో ఈ వాటర్ ఫాల్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీక్షించండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అసలు మేము అసలు కల్లార చూస్తున్నప్పుడైతే ఎంత అసలు అద్భుతం. అసలు అక్కడ చాలామంది స్నానం చేస్తున్నారు, చాలామంది ఆడుకుంటున్నారు, ఫొటోస్ వీడియోస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. అసలు మేము చెప్పలేము అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశామనేది. అసలు అంత అద్భుతంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. అసలు ఆ రోజు హాలిడే స్పాట్గా పెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు జెర్రీ వాటర్ ఫాల్స్ అనేది ఫస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అసలు వెళ్ళే దారి కూడా ఎంత బాగుంటుందంటే అసలు ఆ ట్రీస్ అని ఆ లొకేషన్ నేచర్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా వీక్షించాల్సిందే ఫ్రెండ్స్. అందరూ అక్కడ హ్యాపీగా ఫొటోస్ తీసుకుంటూ అసలు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అసలు హ్యాపీగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ప్లేస్ ఏదంటే ఇదే. మంచిగా వెకేషన్కి ఒక ట్రిప్ వేయాలంటే జెర్రీ వాటర్ ఫాల్స్కి మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా మేము అంతగా తడవలేదు కానీ చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా ఇదిగా స్నానాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. వెనక దార పడుతున్న కొండ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కొండ మీద వెనక ఒక ప్లేస్ ఉంది, పైకి ఎక్కడానికి ఒక వే ఉంది. చాలామంది అక్కడికి ఎక్కి అక్కడ కూడా కూర్చొని తడుస్తుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ ఫ్రెండ్స్ తోటి కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కడైనా మంచి ట్రిప్ వెళ్ళాలనుకుంటే బెస్ట్ స్పాట్ ఫ్రెండ్స్ ఇది. మేమైతే అక్కడికి నేను మా హస్బెండ్ మమ్మీ డాడీ మేము నలుగురం వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుండి అయితే చూస్తున్నారో ఆ ప్లేస్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని చివరి దాకా చూడండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో ఆ ప్లేస్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా డ్రెస్కి అక్కడ ఉండే లొకేషన్కి సూట్ అయిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి ఫ్రెండ్స్. వాటర్ఫాల్కి వెళ్ళే దారి మాత్రం చాలా రిస్కీగా ఉంది ఫ్రెండ్స్. అసలు మడ్డీగా చాలా ఘోరంగా అయితే ఉంది. అక్కడ జీప్ వాళ్ళు మాకైతే 600 తీసుకున్నట్టు నాకు గుర్తు. కానీ వాటర్ఫాల్కి వెళ్ళే ముందు మాత్రం ఆ లొకేషన్ ముల్లయాన్గిరి రూట్ అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేచర్ ట్రీస్ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ జలపాతంకి వెళ్ళే రూట్ మాత్రం జస్ట్ వెళ్ళే కొంచెం వెళ్ళే రూట్ జీప్లో వెళ్ళాలి. ఆ రూట్ మాత్రమే కాస్త మడ్డిగా ఉంటుంది, కాస్త చెప్పాలంటే చాలా రిస్కీగా ఉండే రూటే. కానీ ముందు మాత్రం ఆ రూట్ అంతా అసలు ఆ డిఫరెంట్ లొకేషన్ ఫ్రెండ్స్ అసలు మనం వర్ణించలేమన్నమాట. కళ్ళతో చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఊరికే ఇలా చూసే కన్నా కళ్ళతో చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్, అసలు డిఫరెంట్ పామ్ ట్రీస్ టైప్లో ఉంటాయి. లవంగం చెట్లు ఏవో అలాంటివే ఫ్రెండ్స్. ఏదో మొత్తానికి మసాలా దినుసులకు సంబంధించిన ట్రీసే అవి. దారంతా అవే ఉంటాయి ఫ్రెండ్స్ కర్ణాటకలో అయితే. నాకైతే ఆ ట్రీస్ అసలు లొకేషన్ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా అమ్మ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వాటర్ ఫాల్స్ని. మా అమ్మకి అసలుకే లొకేషన్స్ నేచర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. జనరల్గా ఎప్పుడు కూడా మొక్కలను పెంచడం లేదంటే నేచర్లో ఉండడం ఇటువంటివే కోరుకుంటుంది మా అమ్మకి. అసలు లొకేషన్స్ నేచర్ అంటే చాలా ఇష్టం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది.
అదిగో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కొండ మీద అలా ఇంకో రూట్లో ఎక్కి అక్కడ కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి. అదే ఫ్రెండ్స్, అక్కడ ఎక్కి అక్కడ కూడా స్నానాలు చేసేస్తుంటారు, అక్కడ కూడా డ్యాన్సులు వేసేస్తుంటారు. మరి మేమైతే ఎక్కలేదు, నాకు భయం వేసింది. నేనైతే అంత మీదకి ఎక్కే టైప్ అయితే కాదు కాబట్టి నేనైతే ఎక్కలేదు. అబ్బాయిల లాంటి అయితే హ్యాపీగా ఈజీగా ఎక్కేయచ్చు, అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు పైన అబ్బాయిలు. అక్కడ కానీ ఎక్కారంటే ఆ వ్యూ ఇంకో వేరే ఉంటుంది, అందుకనే అలా ఎంజాయ్ చేస్తున్నారేమో. నేను ఎక్కలేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ నిజంగా. అసలు ఎంత హ్యాపీ అంటే అసలు చల్లని వాతావరణం. మేమైతే ఈ జరీ వాటర్ ఫాల్స్కి అక్టోబర్లో వెళ్ళాం ఫ్రెండ్స్. ఆ టైంలో లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఇలా డ్యాన్స్లు వేస్తున్నా చాలా హ్యాపీగా ఉంటుంది అసలు ఇక్కడ. ఫ్రెండ్స్ మీరు ఎవరైతే చూస్తున్నారో, ఏ ఊరు నుండి చూస్తున్నారో, ఆ ఊరిని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోని చివరి దాకా ఖచ్చితంగా చూడండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్, ఆ విధంగా పోజ్ ఇస్తూ ఫోటో పోజ్ ఇస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఆ జలపాతంలో. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత మేము అక్కడ దగ్గరలో ఉండే వేరే వాటర్ ఫాల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అది న్యాచురల్ది కాదు, ఆర్టిఫిషియల్ది, కానీ అది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్.